Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. This video lo nenu complete information of BBA subject meeku cheptanu. Nenu already BBA ki sambandhinchi videos chesanu. Meeru oka vela aa videos chudakapothe aa videos link description lo pedtanu. Do watch it. Inka chaala mandi viewers BBA course ki sambandhinchi सब्जेक्ट्स एमेम उंटायनी अडिगारु सो नेनु ई वीडियो चेस्तुन्नानु मीकु करियर लो इंका एमना डाउट्स उन्ना एमना वीडियोस कावाली रिगार्डिंग टू द एजुकेशन एंड योर करियर अंटे मीरु कमेंट चेयंडी वीडियो किंद आई विल डेफिनेटली अपलोड द वीडियोस सो विदाउट एनी डिले लेट्स बिगिन अवर टॉपिक फर्स्ट ऑफ ऑल बीबीए कोर्स फुल फॉर्म वच्चेसी Bachelor of Business Administration అనేది దీని ఫుల్ ఫామ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ ఈ కోర్సులో ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ బిజినెస్కి సంబంధించి ఉంటాయి దీని డ్యూరేషన్ వచ్చేసి దీని టైం వచ్చేసి బీబీఏ కోర్స్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది దీని డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ కోర్స్ ఇది గ్రాడ్యుయేషన్ కోర్స్ ఆల్రెడీ వి నో ఇట్ ఈ డిగ్రీ కోర్సులో జాయిన్ కావాలంటే యు నీడ్ టు కంప్లీట్ ఫస్ట్ మీరు ఎస్ఎస్సి 10th కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ పాస్ అయినాక విత్ 50% ఈ పర్సంటేజ్ ఉంటే మీరు బీబీఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్లో ఏవేవి కోర్స్ అంటే బేసిక్గా బీబీఏకి ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ వచ్చేసి సిఈసి హెచ్ఈసి ఎంఈసి వాళ్ళు అయితే బీబీఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇంకా 50% వస్తే మీరు బీబీఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నవేడేస్ బీబీఏ కోర్సెస్ని అవైలబుల్గా ఉన్నాయి సో దే ఆర్ ప్రొవైడింగ్ బీబీఏ కోర్సెస్ ఇన్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో సబ్జెక్ట్స్ విషయానికి వస్తే చాలామంది సబ్జెక్ట్స్ విషయం దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో బీబీఏ కోర్సులో చెప్తాను మీరు రాసుకోండి బట్ నేను చెప్పే సబ్జెక్ట్స్ ఒకసారి సెమ్ 3లో సెమ్ 1లో కూడా కావచ్చు బట్ దిస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ బీబీఏ ఫస్ట్ సెమ్ 1లో చూస్తే మనకి టోటల్ సెమ్స్ అనేవి మనకి 6 సెమ్స్ ఉంటాయి మీ యూ ఆల్రెడీ నో 1 ఇయర్లో 2 సెమ్స్ అంటే 3 ఇయర్స్లో 6 సెమ్స్ ఉంటాయి ప్రతి సెమ్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ సెమ్ 1లో చూస్తే సెమ్ 1లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ 1 కంప్యూటర్ అప్లికేషన్ ఇది సెమ్ 1 సెమ్ 2కి వచ్చేసరికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ 1 ఈ 1 ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ సెమిస్టర్లో దీని 2 సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ సెమ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ 1 మేనేజరల్ ఎకనామిక్స్ 1 బిజినెస్ లా 1 Principle of Management 2 ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ మీకు ఉంటుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ 1 సెమ్ 3కి వచ్చేసరికి బిజినెస్ లా 2 మేనేజ్మెంట్ అకౌంటింగ్ 2 బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ సెమ్ 4కి వచ్చేసరికి క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇన్ బిజినెస్ 2 ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది ఫస్ట్ సెమ్లో ఉంటుంది కాబట్టి మేనేజరల్ ఎకనామిక్స్ 2 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 1 ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ 2 హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ 2 మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవచ్చు సెమ్ 5లో ఆపరేషన్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ డైరెక్ట్ టాస్క్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రీసెర్చ్ మెథడాలజీ ఇన్ మేనేజ్మెంట్ దీంట్లో రీసెర్చ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మోస్ట్లీ బీబీఏ సబ్జెక్ట్స్ అన్ని బిజినెస్కి సంబంధించే ఉంటాయి నెక్స్ట్ సెమ్ 6th లాస్ట్ సెమిస్టర్లో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి మోస్ట్లీ మ్యాథ్స్ అయితే ఉండదు చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే మ్యాథ్స్ ఉంటుందా బీబీఏలో అంటే నో మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే బీబీఏలో ఉండదు ఇంకా అందరికీ కామన్గా వచ్చే డౌట్స్ ఏంటంటే టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి బీబీఏ కోర్సులో అని సో నేను చెప్పినట్టు సెమ్ 1లో అంటే ప్రతి సెమ్లో
5 or 6 subjects untayi. Okka sem lo 5 or 6 subjects unte meek 6 sem ki enni untayo you can get it. So these are the subjects in BBA course. Inka career after BBA gurinchi chuste nen already career after BBA gurinchi video chesanu. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, డూ వాచ్ ఇట్. ఇంకా మీకు కెరియర్ రిలేటెడ్ కానీ, ఇంకా నేను మీకు తెలిసినట్టు మన ఛానల్లో ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ చేశాను సిఈసి ఎంఈసికి సంబంధించి. ఆల్రెడీ అకౌంట్స్ కామర్స్ క్లాసెస్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు నేను సివిక్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్కి క్లాసెస్ కావాలన్నా డూ కమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching and don't forget to subscribe my channel.